సంచార జాతులకు పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని కాలేజీ గ్రౌండ్లో సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సంచార జాతుల వారు తరలివచ్చారు వివిధ రకాల వేషధారణలతో వారు ఆకట్టుకున్నారు సంచార జాతులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారని నాయకులు తెలిపారు ఊరూరా తిరుగుతూ స్వాతంత్ర ఉద్యమ సమాచారాన్ని చేరవేశారన్నారు గతంలో తమకు రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే ఇది ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు ప్రత్యేక రిజర్వేషన్ వచ్చినప్పుడే సమాజంలో తాము అన్ని విద్యాల గౌరవంగా బతికేదానికి అవకాశం ఉంటుందని సంచార జాతుల నాయకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల నుంచి మా డిమాండ్ ఒక్కటే సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు సంచార జాతులు ఆ రోజు రేడియోలు టీవీలు లేని రోజుల్లో ఒక ఊరిలో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఇంకొక ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధుల్ని ఏకం చేసిన ఘనత ఈ సంచార జాతులది ఆ విషయాన్ని కనుక్కున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు సంచార జాతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని పద్దెనిమిది యాభై ఆరులో క్రిమినల్ ట్రైబ్లో ఉంచారు అందరికీ పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం వస్తే మా సంచార జాతులకు పంతొమ్మిది యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన స్వాతంత్రం కల్పించారు ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మేము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంకో కూడా ఊ అభివృద్ధికి ఆమడ దూరంలో మేము ఊరి చివరిన గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్న కులాలు ఈరోజు ఈ సంచార జాతుల కులాలు భారతదేశం నాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ బాలకృష్ణ కమిషన్ వేశారు ఆయన దేశమంతా తిరిగి డెబ్బై ప్రతిపాదనలతో సంచార జతుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి ఆయన భారత ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అప్పుడు ఆ ప్రభుత్వం అట్లే వదిలేసింది తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక సాక్షాత్తు మేమే మోడీ గారిని పార్లమెంట్లో కలిసాం ఆయన పది పర్సెంట్ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆయన హామీని పట్టించుకోకుండా మళ్ళా బిక్కు రాజకీయ కమిషనే వేశారు మేము ఆ కమిషన్ ఎక్కడికి వచ్చినా అక్కడ మా వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని నివే అర్జీలు ఇచ్చాం ఆయనకి ఆయన ఆ నివేదిక సమర్పించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఎటువంటి అభివృద్ధికి సంచార జాతుల అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయకుండా మమ్మల్ని ఆమానిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అత్యంత వెనుకబడిన కులాలు సంచార జాతుల అభివృద్ధికి నోచుకోకుండా దేశభక్తులైన ఈ సంచార జాతులు ఈ దేశం భారతదేశం కళలు సంస్కృతి సాంప్రదాయానికి పెట్టినిల్లుగా ఉండే ఈ కళలు ఆ రోజు మారుమూల మూలం నుంచి మారుమూల ఊరు తిరుగుతూ దేవుని హరికథలు బురకథలు శివప్రాణాలు తెలియజేస్తూ దేవుల చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసిన మహోన్నత శక్తులు దేవ ప్రతినిధులు ఈ సంచార జాతులు అంత గొప్ప గణచీ గీర్తి కళ సంచార ఈ ఈరోజు పట్టించుకోకుండా మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంది మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరేది మీకు మేము ఎప్పుడు కూడా మేము ఏ ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు మా అడగడం మా హక్కు మీరు మమ్మల్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది ఉంది అలా కాకుండా కమిషన్తో కాలేపం చేస్తూ మమ్మల్ని మీరు యామాని యామనిచ్చేదానికి ప్రయత్నిస్తే రాబోయే ఎన్నికల్లో భారతదేశ పరంగా మేము కొన్ని ఐదు వేల కుటుంబాలు ఐదు వేల కులాలు ఉన్నాయి మేమంతా కూడా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం చే రోజులో పోయినాయి మాకు కూడా రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారంలో సామాజిక న్యాయం కోసం మేము ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము పోరాటం చేస్తాం ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తామని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం